యూపీఏ పార్టీల సమూహంలో ఉండే వాళ్ళంతా దేశ ద్రోహులేనంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. యూపీఏకు పేరు బదులు ఇండియా అనే పేరు పెట్టుకుని ముందుకు వేస్తున్నారని, ఇండియా అనే పేరు పెట్టుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరు పెట్టుకున్న మళ్ళీ గెలిచేది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనంటూ ఆయన జోస్యం చెప్పారు. భారత వర్సెస్ ఇండియా అనే రీతిలో 2024 ఎన్నికలు జరుగుతాయని, అందులో గెలిచేది భారతేనన్నారు రఘునందన్ రావు. ఇక ఎన్నికలు మోదీ ప్రభుత్వం 400 సీట్లతో అధికారంలోకి వస్తుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిమ్మల్ని నమ్ముతలేరని, నిజంగా ప్రజలు అనుకుంటున్నట్టు మీ పార్టీలన్నీ దేశానికి ద్రోహం చేస్తున్నాయనేటువంటి విషయాన్ని యూపీఏ పేరులో ఉన్నటువంటి 26 పార్టీల సంఘం గమనించింది. కాబట్టి నిన్న కొత్త పేరు పెట్టుకున్నారు ఇండియా అని. మీరు యూపీఏ అని పేరు పెడితే ఎవరు నమ్ముతలేరని, యూపీఏలో ఉన్న వాళ్ళంతా దేశ ద్రోహులే అని, అందుకనే ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నారని, యూపీఏ ఒకసారి ఫెయిల్ అయింది, యూపీఏ 2 ఫెయిల్ అయిందని, ఇప్పుడు పేరు మార్చుకుంటానన్న కొత్త పేరు జర ఏదో పెట్టుకుంటే విలువత్తది అనుకుని ఆ పేరు కూడా ఆలోచించి మేధావులు అంతా కలిసి ఏం పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంది, ఇండియా అన్నట్టు వాళ్ళు పెట్టుకున్న పేరు. అంటే ఇంతకాలం మీరు చేసిన పనులన్నీ ఇండియాకు వ్యతిరేకమైన పనులు చేసిరని, ప్రజలు మిమ్మల్ని నమ్ముతలేరని, నిజంగా ప్రజలు అనుకుంటున్నట్టు మీ పార్టీలన్నీ ఈ దేశానికి ద్రోహం చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని యూపీఏ పేరులో ఉన్నటువంటి 26 పార్టీల సంఘం గమనించింది. కాబట్టి నిన్న కొత్త పేరు పెట్టుకున్నారు ఇండియా అని. మీరు ఇండియా అని పెట్టుకున్నా దాన్ని ప్రజలు ఏమనుకుంటారంటే ఈ ఈస్ట్ ఇండియా వారసులు అనుకుంటున్నారు తప్ప మీరు ఇండియన్స్ అని ప్రజలు నమ్ముతలేరు. మిమ్మల్ని నమ్మితే నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మాకు మొన్నటి దాకా ఉండే 300 దాటితే 350 వచ్చాయి. కానీ నిన్న మీరు ఈ మందలని కలిసి గుంపులని కలిసి దానికి ఒక పేరు పెట్టి